అది 16వ శతాబ్దం. కొద్దిమంది వ్యాపారులు యూరప్లో వ్యాపారం చేసి తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అందరూ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి వాళ్ళు ప్రయాణిస్తున్న పెద్ద పడవ దెబ్బతినింది. అందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. అందులో కొంతమంది గల్లంతయ్యారు. మిగిలిన కొద్దిమంది మాత్రం పెద్ద పడవలో ఉన్న లైఫ్ బోట్ లాంటి చిన్న పడవలో విషాదంగా ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు నీటిలో ఏదో కదులుతుండడం చూసి భయపడ్డారు వాళ్ళు. అంతలోనే పడవని ఆనుకుని ఒక అందమైన అమ్మాయి బోట్ని పట్టుకొని వాళ్ళని తదేకంగా చూస్తుంది. అందులో ఒకడు ఆ అమ్మాయిని చూసి భయపడి కత్తి తీసుకొని చంపబోయాడు. కానీ అంతలోనే అందులో ఉన్న విల్సన్ అనే ఇంకొకడు ఆపేసి ఆ అమ్మాయి దగ్గరికి మెల్లగా వెళ్ళాడు. ఆ అమ్మాయితో మాట్లాడుతుండగా మిగతా వాళ్ళంతా వాడిని వెనక్కి లాగారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు విల్సన్. ఇంతలో ఆ అమ్మాయి అందమైన గొంతుతో ఒక విచిత్రమైన పాట పాడుతుంది. అది విని మురిసిపోయి ఇంకా దగ్గరికి వెళ్ళాడు విల్సన్. అక్కడ ఉన్నది అమ్మాయి కాదు, సగం మనిషి సగం చేప అయిన సైరన్ అనే జాతికి చెందిన సాగర్ కన్య. అలా ఆ అమ్మాయి పాడుతున్నప్పుడు ఇంకొన్ని జలకన్యలు ఆ పడవని చుట్టుముట్టేశాయి. ఇవేమీ పట్టించుకోకుండా విల్సన్ మత్తుగా ఆ అమ్మాయి కళ్ళని చూస్తూ పాటను వింటున్నాడు. ఆ అమ్మాయి విల్సన్ని దగ్గరగా తీసుకుంది. ఇంతలో సడన్గా ఆ అమ్మాయి నోరు పెద్దగా చేసి తన కూర పళ్ళతో విల్సన్ మీద దాడి చేస్తుంది. మిగతా జలకన్యలంతా కూడా ఆ పడవలో ఉన్న అందరి మీద దాడి చేశారు. అలా అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతలో అక్కడికి ఒక పెద్ద పడవ రావడంతో ఆ వెలుతురికి ఆ జలకన్యలన్నీ భయపడి అక్కడి నుండి పారిపోయాయి. చిన్న పడవలో ప్రయాణం చేసి జలకన్య ద్వారా చాలా గాయపడి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చెప్పిన ఈ సమాచారం విని పెద్ద పడవలో ఉన్న వారంతా హడలిపోయారు. అసలు ఈ జలకన్యలు నిజంగానే ఉన్నాయా? మెర్మేడ్స్కి సైరన్స్కి ఉన్న తేడా ఏంటి? వీటి గురించి పురాణాల్లో ఏమని చెప్పారు? ఇవన్నీ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అసలు జలకన్యలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే ముందు మనం కొన్ని పురాణాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే జలకన్యలు ఎలా ఉద్భవించాయి అనే ప్రశ్నకి జవాబు చెప్పగలిగే గ్రీక్ మరియు సిరియా పురాణాల్లో చెప్పబడిన అటర్గటిస్ అనే దేవత కథ. అది ఏంటంటే ఒక శాపం వల్ల ఒక దేవత ఒక గుడ్డు రూపంలో స్వర్గం నుండి భూమి మీద ఉన్న ఒక సముద్రంలో పడుతుంది. అది చూసిన ఒక చేప ఆ గుడ్డుని ఒడ్డుకు చేరుస్తుంది. ఆ ఒడ్డు పక్కనే సంతానం కోసం దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్న ఒక పావురం ఆ గుడ్డుని చూసింది. ఆ గుడ్డుని తీసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న పొదలలోకి తీసుకువెళ్ళింది పావురం. కొద్ది రోజులకి ఆ గుడ్డు పొదిగి అందులో నుండి ఒక అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన అమ్మాయిని చూసి భయపడింది పావురం. అప్పుడు ఆ అమ్మాయి తనకు ఉన్న శాపం గురించి చెప్పింది. తన శాపం కారణంగా ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టానని, చివరి వరకు కన్యలాగే ఉండిపోతే మళ్ళీ తిరిగి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని ఆ పావురానికి చెప్పింది ఆ అమ్మాయి. ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడుతూ బ్రతికేది ఆ అమ్మాయి. కానీ అక్కడికి రోజు గొర్రెలు కాచుకునేందుకు వచ్చే అబ్బాయిని చూసి ఇష్టపడుతుంది. అలా ఇష్టపడిన వాళ్ళిద్దరూ ఒకరోజు ఒకటవుతారు. ఇలా తన కన్యత్వాన్ని పోగొట్టుకుని స్వర్గలోక ప్రాప్తిని పూర్తిగా కోల్పోతుంది. ఇక ఎప్పటికీ స్వర్గలోకానికి తిరిగి వెళ్ళలేనని తెలుసుకున్నాక చాలా బాధపడి కోపం వచ్చి దీనంతటికీ కారణం ఆ గొర్రెలు కాచుకునే యువకుడే అని అతనిని క్షణికావేశంలో చంపేస్తుంది అటర్గటిస్. ఆ తర్వాత కొద్దిసేపటికే తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి ఇక తను కూడా బ్రతకడం వ్యర్థమని సముద్రంలోకి దూకుతుంది. కానీ తను దేవతల జాతికి చెందినది కాబట్టి చనిపోలేదు. దానికి బదులుగా పైభాగం మనిషిలాగా కింది భాగం చేపలాగా మారిపోతుంది. ఆ తర్వాత కొన్ని నెలలకి తనకి ఒక పాప కూడా పుడుతుంది. ఆ పాపకు మాత్రం స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది. అందుకు అటర్గటిస్ ఆనందపడుతుంది. ఇక అప్పటి నుండి మానవాళికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకున్న శక్తులతో సహాయపడుతూ ఉండేది. ఇలా ప్రజలందరిలో దేవతలా మారింది అటర్గటిస్. ఇప్పటికీ గ్రీకు సిరియా దేశాలలో అటర్గటిస్కి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ కథ ఇలా ఉండగా కంబోడియా వర్షన్లో ఉన్న మన రామాయణంలో కూడా
జలకన్యలు ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి. అదేంటంటే రావణుడికి సువర్ణమత్స్య అనే కూతురు ఉంది. రాములవారు లంకకి వెళ్ళడానికి వానరసేనతో వారధి నిర్మిస్తున్నప్పుడు అది జరగకుండా ఉండడానికి ఆ సువర్ణమత్స్య అనే జలకన్య అడ్డుపడుతూ ఉండేది. అది గమనించిన హనుమంతుల వారు ఆ జలకన్య మీద దాడికి వెళ్ళారు. అప్పుడు హనుమంతుల వారిని చూసి సువర్ణమత్స్య ఆయనని ఇష్టపడి శరణు వేడింది. తర్వాత ఆ వారధి ఎందుకు కడుతున్నారో తెలుసుకొని వారికి సహాయం కూడా చేస్తుంది. మన హిందూ పురాణాల్లో కూడా జలమనుషుల గురించి ఆధారాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి సత్యవ్రతుడు అనే రాజు ఒక నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతని చేతిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చి నన్ను కాపాడమని అడుగుతుంది. సరే అని రాజు దాన్ని ఒక చెంబులో తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూడగా అంతలోనే ఆ చేప చెంబులో పట్టలేనంత పెద్దగా మారుతుంది. సరే అని ఒక పెద్ద తొట్టిలో వేస్తాడు రాజు. అలా వేసిన కొద్ది క్షణాల్లోనే తొట్టి పట్టనంత పెద్దగా మారుతుంది ఆ చేప. ఇలా కొలనులో, ఆ తర్వాత చెరువులో, ఆ తర్వాత నదిలో వేస్తాడు. ఎందులో వేసినా అది పెద్దగా మారిపోతూ ఉంటుంది. ఇక లాభం లేదనుకొని సముద్రంలో వేసి, ఓ మహాశయ మీరెవరు అని అడుగుతాడు సత్యవ్రతుడు. అప్పుడు చేప రూపంలో ఉన్న మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఒక వారంలో ఈ భూమి అంతా జలమయమైపోతుంది, నేను నా శక్తితో ఒక పడవను నిర్మిస్తాను, అందులో మంచివారైన మనుషులను, జంతువులను, ఋషులను, ఔషధ విలువలున్న మొక్కలను ఎక్కించి పడవకి నీవు సారథ్యం వహిస్తే నేను నా బలంతో ఆ పడవను సురక్షిత ప్రాంతానికి తరలిస్తాను అని చెబుతాడు. ఇలా ఎన్నో పురాణ కథలు జలకన్యలు, జలమనుషులు ఉనికిని బలపరుస్తున్నాయి. సముద్రయానం చేసే చాలామంది జలకన్యలను చూశామని చెబుతారు. మన హిస్టరీలో చూసుకుంటే ఫేమస్ వ్యక్తి ఇండియాని కనిపెట్టబోయి అమెరికాని కనిపెట్టిన కొలంబస్ చెప్పింది ఏంటంటే, 1493లో విషపునల్ అనే ఐలాండ్కి దగ్గరలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు 3 జలకన్యలని చూశానని, కానీ అవి కవులు కళాకారులు చెప్పినంత అందంగా లేవని ఆయన చెప్పాడు. ఈయనే కాకుండా బ్లాక్బెర్న్ అనే సముద్ర దొంగ కూడా తన తోటి వారితో ఎప్పుడూ మెర్మేడ్స్ గురించి చెబుతూ ఉండేవాడంట. అవి కనపడితే వాటికి వీలైనంత దూరంగా వెళ్ళమని, పొరపాటున కూడా వాటి కళ్ళల్లోకి సూటుగా చూడకూడదని, అవి పాడే పాటలకి మైమరిచిపోతే అవి మెల్లగా వశపరుచుకొని సముద్రంలోకి తీసుకెళ్లిపోతాయని ఆయన చెబుతూ ఉండేవాడట. అంతేకాకుండా ఇవి సమూహంగా కూడా దాడి చేసి పడవను ముంచేసి అందులో ఉన్న బంగారం, వజ్రాలు లాంటి సంపదని తీసుకెళ్తాయని చెప్పేవాడట. చాలామంది విజ్ఞానవేత్తలు, హిస్టారియన్స్ చేసిన పరిశోధనల ప్రకారం ఈ జలకన్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన 2. మొదటిది మెర్మేడ్స్. ఇవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఒకవేళ పడవలు ఎప్పుడైనా మునిగిపోయినా, ప్రమాదం జరిగినా అందులో ఉన్న వారిని కాపాడతాయి. ఇవి చూడడానికి ఎంతో అందంగా మనిషి రూపానికి చాలా దగ్గరగా ఉంటాయట. ఇక 2వ జాతి సైరన్స్. ఇవి మనుషులను ఏమార్చి వాటి గొంతుతో మనుషులని వశపరుచుకొని వారిని సముద్రంలోకి లాక్కెళ్ళి చంపి తినేస్తాయట. ఇవి చాలా క్రూరంగా వేటాడతాయట. చూడడానికి చాలా భయంకరంగా, వికారంగా ఉంటాయట. ప్రస్తుత కాలంలో ఉన్న చాలామంది అసలు ఇలాంటి జీవులు లేవని నమ్మేవారు. ఒకవేళ ఉన్నా అవి అంతరించిపోయి ఉంటాయని, ప్రస్తుతం వాటి ఉనికి లేదని నమ్మేవారు. కానీ 2012లో జింబాబ్వేలో జరిగిన సంఘటన తర్వాత అందరూ జలకన్యలు ఉన్నాయని నమ్ముతున్నారు. సాక్షాత్తు జింబాబ్వే వాటర్ రీసోర్స్ మినిస్టర్ చెప్పాక నమ్మకుండా ఎలా ఉంటారు? అసలు ఏం జరిగిందంటే, జింబాబ్వేలో గోక్వే డ్యామ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కానీ ఒకరోజు పనివారంతా పనిలోకి వెళ్లడం మానేశారు. కారణం అడిగితే వారి పనులకి జలకన్యలు అడ్డుపడుతున్నారని, వారిలో కొంతమందిని గాయపరిచారని వారు చెప్పారు. ఆ తర్వాత వారికేదో సర్ది చెప్పి పనిలోకి పంపించారు. కానీ వారిలో కొంతమంది ప్రాణాలు అనుమానాస్పద రీతిలో పోవడంతో పనులన్నీ ఆగిపోయాయి. ఈ విషయాన్ని వాటర్ రీసోర్స్ మినిస్టర్ పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు. కానీ ఎలాగైనా డ్యాం పనులు పూర్తి చేయాలని వేరే దేశం నుండి కూలీలను తీసుకువచ్చారు. కానీ వారికి కూడా ఇదే అనుభవం అవ్వడంతో వారు కూడా పని మానేశారు. దీంతో రూరల్ మినిస్టర్ కల్పించుకొని అక్కడి కొండ జాతి వారిని అక్కడ నిజంగానే జలకన్యలు ఉన్నాయో లేవో తెలుసుకోమని, ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తరిమేయమని చెప్పాడు. వారు కూడా అక్కడ జలకన్యలు ఉన్నాయనే నిర్ధారించారు. కానీ వాటిని వెళ్ళగొట్టే సాహసం వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఇలా ఎన్నో కథలు జలకన్యలు ఉన్నాయి అనడానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ విశాల సముద్రంలో మానవుడు కనుగొన్నది కేవలం 5% మాత్రమే. కాబట్టి మిగతా 95% నీటిలో ఇలాంటి చాలా జీవులు బ్రతికే ఉండవచ్చు. ఇది ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే
సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ.